కోజికోడ్ కేరళ రాష్ట్రంలో మలబారు తీరంలో సుప్రసిద్ధమైన ప్రాచీన ఓడరేవు పట్టణం. ప్రస్తుతం ఈ నగరానికి అంతర్జాతీయంగా ప్రత్యేకమైన గుర్తింపు లభించింది. ఐక్యరాజ్యసమితిలో ఒక ప్రధాన విభాగమైన యునెస్కో ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ విద్య వైజ్ఞానిక సాంస్కృతిక పరిరక్షణ సంస్థ కోజికోడ్ను విశ్వ సాహిత్య నగరం, ది సిటీ ఆఫ్ లిటరేచర్గా ప్రకటించింది. ప్రస్తుతం మన దేశంలో ఈ గుర్తింపు పొందిన ఏకైక నగరము కోజికోడ్. కోజికోడ్ను ఇంతకుముందు కాలికట్ అని పిలిచేవారు. ఈ పేరు వినగానే మన గుర్తుకు వచ్చేది వాస్కోడాగామ భారతదేశానికి చేసిన సముద్ర మార్గ అన్వేషణ. క్రీస్తు శకం 1498 పోర్చుగీసు దేశానికి చెందిన వాస్కోడాగామ అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా ఆఫ్రికా ఖండాన్ని చుట్టి అరేబియా సముద్రం మీదుగా మలబారు తీరంలోని ఈ కాలికట్ నగరాన్ని చేరుకున్నాడు. అంతకు పూర్వం ప్రాచీన కాలంలో మధ్యయుగంలో భారతదేశానికి పశ్చిమ దేశాలకు మధ్య ప్రధానంగా అరేబియా ద్వీపకల్పము ఆఫ్రికా ఉత్తర ప్రాంతంలోని దేశాల మధ్య జరిగే నౌకా వాణిజ్యంలో మలబారు తీరంలోని ఈ కాలికట్ నౌకాస్థావరం అనేది ఒక కీలకమైన స్థానం. ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో ప్రముఖ విద్యా సంస్థలకు ప్రచురణ సంస్థలకు నిలయమైన ఈ కాలికట్ నగరానికి ఒక విశిష్టమైన గుర్తింపు లభించింది. యునెస్కో కోజికోడ్ను సిటీ ఆఫ్ లిటరేచర్ జాబితాలో చేర్చింది. ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాలలో విలువైన అపూర్వమైన గ్రంథాలయాలున్న నగరాలను, ప్రచురణ సంస్థలున్న నగరాలను యునెస్కో గుర్తించి విద్యాపరంగా సాహిత్యపరంగా వాటికున్న ప్రాధాన్యత రీత్యా ఆ నగరాలను ప్రపంచ సాహిత్య నగరాలుగా, విశ్వ సాహిత్య నగరాలుగా ప్రకటిస్తుంది. ఒక నగరాన్ని విశ్వ సాహిత్య నగరంగా ప్రకటించాలంటే నాణ్యత పరంగా, సంఖ్యాపరంగా, వైవిధ్యపరంగా భారీ ఎత్తున ఆ నగరం నుండి పుస్తక ప్రచురణ జరగాలి. విద్యాపరంగా విశ్వ సాహిత్యాన్ని, స్థానిక సాహిత్యాన్ని అందరికీ అందుబాటులో వచ్చే విధంగా అనేక కార్యక్రమాల నిర్వహణ జరగాలి. సాహిత్యానికి సంబంధించి పద్యాలు, నాటకాలు, కథానికలు మొదలైన అంశాలకు సంబంధించి అనేక కార్యక్రమాలు నిరంతరం నిర్వహించే ప్రదేశంగా ఆ నగరం ఉండాలి. విశ్వ సాహిత్యానికి సంబంధించి, స్థానిక సాహిత్యానికి సంబంధించి అనేక విద్యా సంబంధ కార్యక్రమాలు తరచుగా ఆ పట్టణంలో జరుగుతూ ఉండాలి. విస్తృత స్థాయిలో గ్రంథాలయాలు, పుస్తక నిలయాలు నగరమంతా విస్తరించి ఉండాలి. ఇటువంటి విశిష్టమైన విద్య, వైజ్ఞానిక, సాహిత్య వనరులు కలిగిన నగరాల ప్రతిపాదనలను యునెస్కో పరిశీలిస్తుంది. యునెస్కో నిర్దేశించిన ప్రమాణాల మేరకు ఉన్న నగరాలను విశ్వ సాహిత్య నగరాలుగా గుర్తిస్తుంది. యునెస్కో ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ఈ గుర్తింపును సమీక్షిస్తుంది. యునెస్కో విశ్వ సాహిత్య నగరంగా, ది సిటీ ఆఫ్ లిటరేచర్గా గుర్తింపు పొందిన ఏకైక భారతీయ నగరం కోజికోడ్ మాత్రమే. బాగ్దాద్, బీరూట్, ఎడింబర్గ్, జకార్తా, లాహోర్ వంటి అనేక నగరాలు ఈ గుర్తింపును పొంది ఉన్నాయి. మన దేశంలో విశ్వ సాహిత్యానికి నిలయంగా ఉన్న అనేక నగరాలు ఇంకా ఉన్నాయి. సరి అయిన ప్రతిపాదనలతో రాబోయే రోజుల్లో ఈ నగరాలు కూడా విశ్వ సాహిత్య నగరాలుగా గుర్తింపు పొందే అవకాశం ఉన్నది. ఉదాహరణకు తమిళనాడులోని తంజావూరు, పశ్చిమ బెంగాల్లోని కలకత్తా, బొంబాయి, పూణే ఇటువంటి కోవకు చెందిన నగరాలు. రాబోయే రోజుల్లో ఈ నగరాలకు కూడా ఈ గుర్తింపు వచ్చే అవకాశం ఉన్నది.